అది కాకులు దూరని కారడివి కాదు, చీమలు దూరని చిట్టడివి కాదు. కానీ ఆ అడవిలోకి మనుషులు వెళ్తే మాత్రం అంతే సంగతులు. అక్కడికి వెళ్ళడం వరకే మన చేతిలో ఉంటుంది. క్షేమంగా తిరిగి రావడం, అందులోనూ ప్రాణాలతో రావడం అంటే అదృష్టమని చెప్పాలి. ఇంతకీ ఆ మాయా అడవి ఎక్కడుంది? వరల్డ్ మోస్ట్ హంటెడ్ ఫారెస్ట్గా దానికి పేరు ఎలా వచ్చింది? ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది? ఆ అడవి దాచిన నిజాలేంటి? వనంలో వేట కామన్, కానీ వనమే మనల్ని వేటాడితే? అందుకే అక్కడికి వెళ్లడం ఓ సాహసం, తిరిగి రావడం ఓ ఛాలెంజ్. ఇప్పటి వరకు లోపలికి వెళ్ళి ఎలాంటి సమస్య లేకుండా బయటకు వచ్చిన వాళ్ళు ఒక్కరు లేరు. అందుకే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది రొమానియాలోని హోయా బసియు హాంటింగ్ ఫారెస్ట్. దయచేసి రాత్రివేళ ఆ అడవిలోకి వెళ్ళొద్దు, ఇది రొమానియా జనం చెప్పే మాట. ఆ అడవిలో అంతుబట్టనిది ఏదో ఉంది, ఇది పరిశోధకులు చెప్పే మాట. ఇంతకీ అక్కడ ఏముంది? అర్ధరాత్రి అరణ్యంలోకి వెళ్తే ఏమవుతుంది? రొమానియా విస్తీర్ణంలో మన తెలుగు రాష్ట్రాల కంటే కాస్త పెద్దగా ఉండే దేశం. యూరప్లోని అందమైన ఆహ్లాదకరమైన దేశాల్లో ఇది ఒకటి. చుట్టూ పర్వతాలు, పచ్చిక బయళ్ళు, అడవులు, సముద్ర తీరాలు, ఎటు చూసినా పచ్చదనంతో ఆకట్టుకుంటుంది ఈ దేశం. రొమానియాలో దాదాపు 40 దాకా పర్యాటక ప్రాంతాలున్నాయి. ఫేమస్ బీచ్లు, పురాతన భవనాలు, చర్చిలకు లెక్కే లేదు. ఎన్ని టూరిజం స్పాట్లు ఉన్నా ఇక్కడి ఓ చిట్టడివి మాత్రం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అది హోయా బాసియు హాంటింగ్ ఫారెస్ట్. వాయువ్య రొమానియాలోని 3 చదరపు కిలోమీటర్లలో ఉంది ఈ అడవి. స్థానికంగా దీని రొమానియా బెర్ముడా ట్రయాంగిల్ అని అంటారు. ఎందుకంటే వన్స్ ఇందులోకి ఎంటర్ అయితే అంతా అయోమయంగా మారుతుందట. చిన్న అడవే కావడంతో ఇందులో జంతువులేవి ఉండవు, కానీ ఎన్నో వింతలు విశేషాలకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్. ఈ అడవి మధ్యలో గుండ్రంగా ఉన్న చిన్న మైదానం ఉంటుంది, అదే అన్ని వింతలకు కారణమవుతుంది. పరిశోధకుల నోళ్లలో నానుతూ చిత్రమైన చర్చలకు దారితీస్తుంది. ఈ మైదానం చుట్టూ చెట్లు ఉన్నా మైదానంలో మాత్రం గడ్డి తప్ప ఏమీ పెరగట్లేదు. 200 ఏళ్ల కిందట ఇక్కడ ఓ ఎగిరే పల్లెం దిగిందని, దాని శక్తి వల్లే ఇందులో చెట్లు పెరగట్లేదని చెబుతుంటారు స్థానికులు. జనం మాటల ప్రకారం ఎగిరే పల్లెం దిగే ముందు ఇక్కడ ఓ గొర్రెల కాపరి తిరిగేవాడు. ఆ రోజు 200 గొర్రెల్ని తనతో తీసుకెళ్లాడు. సడన్గా అతను, ఆ గొర్రెలు అదృశ్యమయ్యాయి. అది గ్రహాంతర వాసుల పనే అని నమ్ముతారు స్థానికులు. హోయా అంటే మైదానం, బాసియు అంటే గొర్రెల కాపరి అని అర్థం. ఈ అడవి అతని పేరుతోనే ఫేమస్ అయినా ఈ మిస్సింగ్ స్టోరీకి సంబంధించి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు. హోయా బాసియు అడవిలో పారానార్మల్ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతుంది. అంటే అనూహ్య సంఘటనలు, భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అడవిలోకి వెళ్తే లేనవి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు అనిపిస్తుందట. చాలామంది తాము తీసిన ఫోటోల్లో దెయ్యాలు, యుఎఫ్ఓలు ఉన్నాయని చెబుతారు. మామూలు కళ్ళకు మాత్రం అవి కనిపించవు. జనం భయాలకు తగ్గట్టే ఇక్కడ చెట్లు కూడా చిత్ర విచిత్రంగా ఉంటాయి. వీటి కండాలు ఇంగ్లీష్ లెటర్ యు ఆకారంలో వంగి ఉంటాయి. చాలా చెట్ల కొమ్మలు కూడా వంపులు తిరిగి ఉంటాయి. ఎందుకన్నది మాత్రం పరిశోధకులకు అంతుచిక్కలేదు. హోయా బసియు అడవి మధ్యలోకి వెళ్తే సెల్ఫోన్లు, దిక్సూచులు పనిచేయవు. అక్కడ దెయ్యాలున్నాయని, అతీత శక్తులు ప్రభావం చూపిస్తాయని నమ్ముతున్నారు జనం. అయితే ప్రపంచంలో ధైర్యవంతులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు హోయా బసియను ఓ సవాలుగా తీసుకుంటున్నారు. ప్రాణాలకు తెగించి రాత్రివేళ అడవిలోకి వెళ్లిన వాళ్ళున్నారు. వాళ్ళు చెప్పే విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హోయా బసియుపై జనం చెప్పేవన్నీ కట్టుకథలే. అసలు అక్కడ ఎలాంటి తేడా ఉండదు అంటూ చాలామంది పట్టపగటి సమయంలో ఈ అడవిలోకి వెళ్లారు. అలా కుట్టి పారేసిన వాళ్ళు కూడా తిరిగొచ్చాక రకరకాల కథలు చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య వచ్చింది. కొందరికి ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి, కొందరికి కళ్ళు తిరిగాయి, కొందరు వామిటింగ్స్ చేసుకున్నారు, ఇంకొందరు ఒళ్ళు కాలినట్టు, ఎవరో రక్కినట్లు ఫీల్ అయ్యారు. కొందరేమో తమను ఏదో బలంగా వెనక్కి లాగేసిందని చెప్పారు. కొందరు తమను ఎవరో ఫాలో అయ్యారని చెప్పారు. విపరీతమైన టెన్షన్, తలనొప్పి, కలవరం, కంగారు పడిన వాళ్ళు చాలామంది. ఏదో ఒక అనుభవంతో వచ్చేవాళ్లే తప్ప ప్రశాంతంగా బయటకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఎప్పుడో 50వ దశకంలో కొందరు రైతుల్ని దోపిడీ దంగులు ఈ అడవిలో చంపేశారు. అప్పటి నుంచి ఆ రైతులు ఆత్మలు ప్రేతాత్మలై తిరుగుతున్నాయని జనం అంటుంటారు. అడవిలో ఏవేవో అరుపులు వినిపిస్తాయని, ఎవరో పిలుస్తున్నట్టు, ఏడుస్తున్నట్టు, నవ్వుతున్నట్లు అనిపిస్తుందని వాళ్ళు చెప్పేవారు. ఎక్కువ మందిని వీటిని నమ్ముతుండడంతో
ఫారో నార్మల్ యాక్టివిటీకి ఈ ఫారెస్ట్ కేంద్రంగా కనిపిస్తోంది. అడవిలోకి వెళ్ళాక తమకు గతం గుర్తొచ్చిందని, బయటకు రాగానే మర్చిపోయామని చెప్పిన వాళ్ళున్నారు. అడవిలో తిరుగుతుండగా తాము మాయమయ్యామని, కాసేపటి తర్వాత మళ్ళీ ప్రత్యక్షమయ్యామని కొందరు చెప్పగా, తాము ఎక్కడెక్కడ తిరిగింది గుర్తులేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరో కథనం ప్రకారం, ఓసారి 5 ఏళ్ల పాప ఆడుకుంటూ అడవిలోకి వెళ్ళి మాయమయ్యింది. ఎంతమంది వెతినా దొరకలేదు. అదే పాప 5 ఏళ్ల తర్వాత అడవిలోంచి బయటికి వచ్చిందట. అప్పుడు ఏ డ్రెస్తో వెళ్ళిందో ఇప్పుడు అదే డ్రెస్తో అంతే హైట్తో ఉంది. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావని అడిగితే తాను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పిందట ఆ చిన్నారి. పగటి పూటే ప్రమాదం అనుకుంటే రాత్రివేళ కూడా అడవిలోకి వెళ్ళిన వారున్నారు. ఓ టీవీ ఛానల్ దీనిపై షో చేయమంటూ ఓ కెమెరామ్యాన్ ఓ రిపోర్టర్ని పంపింది. వాళ్ళు అడవిలోకి వెళ్లే ముందు చాలామందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనసులో భయాలున్నా రాత్రివేళ అడవిలోకి బయలుదేరారు. వాహనంలో లోపలికి వెళ్లేందుకు చిన్నపాటి దారులున్నాయి. ఆ దారిలో వెళ్ళిన వాళ్ళు అర్ధరాత్రివేళ గుండ్రటి మైదానం దగ్గరికి వెళ్లారు. మైదానం చుట్టూ రకరకాల కెమెరాలు పరికరాలు అమర్చారు. అంతా చిమ్మచీకటి, కీచురాళ్ల అరుపులు. ఏం జరుగుతుందో ఏమో అనుకుంటూ మెల్లగా మైదానంలో అడుగుపెట్టారు. మొదట వాళ్లకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. అబ్బే, ఇక్కడేం లేదు, జనం చెప్పిందంతా ట్రాష్ అనుకున్నారు. అంతలోనే రిపోర్టర్ను ఏదో శక్తి మెడపెట్టి వెనక్కి లాగేసింది. ఒక్కసారిగా ఊపు రాడని పరిస్థితి వచ్చింది. ఎలాగోలా తప్పించుకొని మైదానం నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత అడవిలో వాళ్లకు ఎర్రటి లైట్ కనిపించింది. 2 సెకండ్లు మాత్రమే కనిపించిన ఆ లైట్ తర్వాత మాయమైందట. ఇది జరిగింది అంటూ వాళ్ళు చెప్పిన విషయాల్ని, వాళ్ల ఫుటేజ్ను నిజమే అని కొందరు నమ్మగా, అంతా వట్టిదే అని కొట్టిపారేసిన వాళ్ళు ఉన్నారు. ఎగిరే పల్లాలు, గ్రహాంతరవాసులు, దెయ్యాలు, అదృశ్యాలు, అతీంద్రియ శక్తులు, పరికరాలు పనిచేయకపోవడం, ఇవన్నీ మిస్టరీగానే ఉన్నాయి. అడవిలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా తాము చెప్పేది నిజమే అంటుంటారు, కానీ వాటిని నమ్మే పరిస్థితి ఉండదు. మరి హోయా బస్యు మిస్టరీగా ఉండిపోవలసిందేనా? అందరూ అబద్ధాలే చెబుతున్నారా? మరి ఈ మిస్టీరియస్ అడవి గురించి సైంటిస్టులు ఏమంటున్నారు? నమ్మకాలు వేరు, సైన్స్ వేరు. ఆధారాలుంటే తప్ప దేన్ని విశ్వసించదు సైన్స్. హోయా బస్యుపై కూడా శాస్త్రం అదే చెబుతోంది. ఈ అడవిలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగానే దీని చరిత్ర మొత్తం తెలుసుకుంటారు. ఫలితంగా వెళ్ళకముందే ఒక రకమైన టెన్షన్ మనసులో మొదలవుతుంది. ఇక లోపలికి వెళ్ళాక ఏ అలకడో గాలి శబ్దమో వినిపించినా అదేదో దెయ్యమే అని భావిస్తున్నారు. కొత్త ప్రదేశం కావటం, అందులోనే అడవిలోకి వెళ్ళడం వల్ల ఒక రకమైన ఒంటరితనం ఫీల్ కలుగుతుందన్నది వాళ్ళ మాట. జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, హంగేరి వంటి దేశాల నుంచి చాలామంది పరిశోధకులు ఈ అడవిపై దృష్టి సారించారు. వింత వింత ఆకారాల ఫోటోలు తీశారు. ఎగిరే పల్లాల వంటి యుఎఫ్ఓలను చిత్రీకరించారు. అయితే అవేవి నిజ నిర్ధారణ పరీక్షల ముందు నిలబడలేకపోయాయి. ఏమీ లేకపోయినా ఉన్నట్లుగా భావిస్తూ ఫోటోలు తీశారని, మేఘాలనే ఎగిరే పల్లాలుగా భావించారని కొట్టిపారేసే వాళ్ళున్నారు. అయితే బీబీసీ లాంటి సంస్థలు కూడా ఈ అడవిని హాంటింగ్ ఫారెస్ట్ అని చెప్పడం విశేషం. అందుకే ఇది ఇప్పటికీ ప్రపంచ టూరిస్టులని ఆకర్షిస్తుంది. ఫారెస్ట్ చుట్టూ అల్లుకున్న కథల్లో చాలా వరకు నమ్మదగినవి కావు. అంతా చిన్న అడవిలో 5 ఏళ్ల పాప తప్పిపోయి 5 ఏళ్ల తర్వాత దొరకడం అనేది వాస్తవ విరుద్ధం. పైగా చిన్నారి మిస్ అయినప్పుడు ఎలా ఉందో, 5 ఏళ్ల తర్వాత కూడా అలాగే ఉండటం ఎలా సాధ్యం అన్న ప్రశ్నకు సమాధానం లేదు. పాప పేరు కానీ, ఆమె తల్లిదండ్రుల వివరాలు కానీ చరిత్ర పుటల్లో లేవు. కొందరు చెబుతున్నట్టు గొర్రెల కాపరి మిస్ అయ్యాడంటే ఓ అర్థం ఉంది. అతనితో పాటు 200 గొర్రెలు కూడా ఎలా మాయమవుతాయి? ఇది కూడా వాస్తవ విరుద్ధమే. అడవిలోకి వెళ్ళగానే అదృశ్యమవుతున్నారన్న దానికి కూడా ఆధారాలు లేవు. ఇక అడవిలోని గుండ్రటి మైదానంలో ఎగిరే పల్లెం వచ్చి వాలిందనడానికి ఆధారాలు లేవు. ఖచ్చితమైన డేట్ కూడా లేదు. మైదానంలో అధిక అయస్కాంతపు క్షేత్రాల ప్రభావంతో పాటు ఎక్కువ రేడియేషన్ ఉందనడానికి కూడా సైంటిఫిక్ ఆధారాలు లేవు. ఇక ఈ అడవికి 10 కిలోమీటర్ల దూరంలో క్లజ్నపోకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సహజంగా రాత్రివేళ వెళ్లే విమానాలకు లైట్లు వెలుగుతూ ఉంటాయి. వాటిని చూసి అక్కడి జనం ఎగిరే పల్లాలుగా భావిస్తూ ఉండొచ్చంటున్నారు సైంటిస్టులు. అడవిపై జరిగే నెగిటివ్ ప్రచారమే రొమానియా ప్రభుత్వానికి కలిసొస్తోంది. దేశ విదేశీ పర్యాటకులు తరలివస్తున్నారు. అడవితో పాటు ఇతర టూరిస్ట్ స్పాట్లను కూడా చుట్టేస్తున్నారు.
జనంలో ఉన్న భయాల్ని పోగొట్టడానికి రొమేనియా ప్రభుత్వం ఈ అడవి చుట్టుపక్కల స్పోర్ట్స్ను అభివృద్ధి చేస్తుంది. ఈ మధ్య ఓ బైకింగ్ పార్క్ను ఏర్పాటు చేసింది. దీంతోపాటు రైడింగ్, గోల్ఫ్, పెయింట్ బాల్, ఎయిర్సాఫ్ట్, ఆర్చరీ వంటి క్రీడా సౌకర్యాలు కల్పిస్తోంది. ఎన్ని చేసినా ఆన్సర్ లేని ప్రశ్నలు, కలవరు పెట్టే భయాలు వెంటాడుతూనే ఉంటాయి. మీరు కూడా ఇలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారా? ఓ క్రైమ్ సస్పెన్స్ అనుభూతిని పొందాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, రొమేనియాను చుట్టేయండి. అయితే బీ కేర్ఫుల్, వెళ్లే ముందు ఇంట్లో వాళ్ళకు మాత్రం ఓ మాట చెప్పి వెళ్ళండి. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్పాట్ న్యూస్.